నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎగ్లాస్పూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ రంగనాయక గోదాదేవి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. మహిళలు మంగళహారతులు, ఒడి బియ్యంతో తరలివచ్చి నారికేళాలు నివేదించి ప్రజలందరూ పాడి పంటలతో సుఖ సంతోషాలతో విరాజిల్లాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థించారు. కార్యక్రమంలో సర్పంచ్ కొత్త రాజిరెడ్డి, సహకార సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోమవరపు రాజయ్య, ప్రధాన కార్యదర్శి చల్మెల రాజేశ్వర్ రెడ్డి, వెన్నంపల్లి సింగిల్ విండో చైర్పర్సన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాగా హుస్నాబాద్ అసెంబ్లీ ప్రెస్ క్లబ్ నూతన క్యాలెండర్ను సహకార సంఘం జిల్లా అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డి ఆవిష్కరించారు. సంక్రాంతి నిలబెట్టామని అనుకుంటాం. అలాంటి ధనుర్మాస దీక్ష ప్రతిరోజు ఒక శ్లోకాన్ని చదువుకుంటూ అమ్మలక్కలందరినీ కూడా అని గోదాదేవి కానీ లక్ష్మీదేవి యొక్క రూపాన్ని అనుకుని ఆ స్వామిని పెళ్ళాడడం కోసం రకరకాలైనటువంటి బాధలకు గురై ఈ శ్లోకాలన్నీ కూడా చదివి మొబ్బుల 4 గంటల కంటే ముందే లేచి చల్లనీళ్ళు స్నానం చేసి చేస్తూ అమ్మవారు శ్రీరంగనాథుని కళ్యాణం చేసుకోవాలన్నటువంటి పట్టుదలతో చేస్తుంటే వెంకేపల్లి సైదాపూర్ మండలంలో ఉన్న ఎగ్లాస్పూర్ గ్రామంలో ఏకైక ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ మా గ్రామంలో గలదు. ఈ గ్రామంలో ప్రతి సంవత్సరం గోదా సమేతి రంగనాయకుల వారి కళ్యాణం, శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా గ్రామస్తుల సహాయ సహకారాలతోని గ్రామదాతలతోని నిర్వహించుకున్నాం. ఇటీవలనే గ్రామ దేవతలు శ్రీలక్ష్మి భూలక్ష్మి సమేత బొడ్రాయి, నాగశిల మరియు కోచమ్మ దేవతామూర్తులను కూడా ఆవిష్కరించుకున్నాం. దానికి కూడా ప్రజలు స్వచ్ఛందంగా అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినారు.